కళ్యాణ్ 100,000 ఓట్ల మెజార్టీ దిశగా వెళుతూ ఉన్నారు అని ప్రస్తుత సినారియో చెప్తుంది. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ చెప్తూ ఉన్నాయి. మరో 10 రౌండ్లు ఇంకా మిగిలి ఉన్నాయి. దీంతో పిఠాపురంలో సంబరాలు మిన్నంటాయి. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 40,000 ఓట్ల ఆధిక్యం దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ 100,000 ఓట్లు సాధిస్తారా, 100,000 ఓట్లు మెజార్టీని సాధిస్తారా అంటూ భారీ ఎత్తున బెట్టింగ్స్ జరిగాయి. కానీ పవన్ కళ్యాణ్ ఒక దశలో నెక్ టు నెక్ ఉంటుంది బంగా గీత అని కూడా అనుకున్నారు. కానీ నెక్ టు నెక్ కాదు, ఏ మాత్రం కూడా వెనక్కు తిరిగి చూస్తే ప్రత్యర్థి ఎక్కడా కూడా కనిపించని విధంగా పవన్ కళ్యాణ్ పీఠాపురంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం 8 రౌండ్లు పూర్తయ్యేసరికి 40,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా 10 రౌండ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 8 రౌండ్లకి 40,000 ఓట్ల ఆధిక్యం అంటే 10 రౌండ్లు, రౌండ్కు 5,000 మెజార్టీ వేసుకున్న ఖచ్చితంగా మరో 50,000 ఓట్ల ఆ మెజార్టీని పవన్ కళ్యాణ్ సాధిస్తారు. 100,000 ఓట్ల మెజార్టీ దిశగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కేవలం 18 స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఆధిక్యంలో. టీడీపీ కూటమి 157 స్థానాల్లో ఆధిక్యం దిశగా దూసుకు వెళ్తోంది. జనసేన 20 స్థానాల్లో, జనసేన ఆంధ్రప్రదేశ్లో 20 స్థానాల్లో పోటీ చేసింది, 21 స్థానాల్లో పోటీ చేసింది. 20 స్థానాల్లో జనసేన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. టీడీపీ 144 చోట్ల పోటీ చేసింది. ప్రస్తుతం 130 స్థానాల్లో టీడీపీ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. బీజేపీ 10 చోట్ల పోటీ చేసింది, 7 చోట్ల బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. 175 స్థానాల్లో వైసీపీ పోటీ చేసిన కేవలం 18 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కనబరుస్తుంది. ఒకసారి పిఠాపురం సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, 100,000 ఓట్ల మెజార్టీ దిశగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా 10 రౌండ్లు మిగిలి ఉన్నాయి. 8 రౌండ్లకి 40,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు అంటే ఏంటి? మెజార్టీ పైన అక్కడ ఎటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి, ఎటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి? ఎస్, మొదటి నుంచి ఏదైతే జనసేన అభిమానులు చెప్తూ వస్తున్నారో 100,000 మెజార్టీ అని వాళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా చెప్పి వస్తారు. కానీ అందరూ కూడా కొట్టిపారేసారు. కేవలం పవన్ కళ్యాణ్ గెలిస్తే చాలు అనేది ఒక మాట అది అనిపించేది. కానీ దానికి తగ్గట్టుగా జనసైనికులు ఏదైతే మాట చెప్పారో అదేవిధంగా 100,000 మెజార్టీ మన ప్రతి రౌండ్లో కూడా రౌండ్కి కూడా మెజార్టీ పెరుగుతుంది తప్ప ఏమాత్రం కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఇక్కడంతా కూడా కనబడుతుంది. మనం మొదట ప్రధానంగా చూసుకుంటే మొదటి రౌండ్లో చూసుకుంటే 4,196 రావడం జరిగింది. 2వ రౌండ్లో 3,811 రౌండ్ అలాగే 3వ రౌండ్లో 5,494 ఓట్లు వచ్చాయి. అలాగే 4వ రౌండ్లో చూసుకుంటే 5,645 వచ్చాయి. 5వ రౌండ్లో చూసుకుంటే 3,673. అలా మొత్తంగా 5 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే 40,693 ఓట్ల మెజార్టీతో కనబడుతున్నారు. 8 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి, మరొక 10 రౌండ్లు పూర్తయిన ఇంకా రావాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో. అలాగే 8 రౌండ్లకే 40,000 మెజార్టీ ఉంటే ఇంకా 10,000కి ఇంకా 100,000 దాటే అవకాశం ఉందంటూ ప్రధానంగా అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. అలాగే ప్రధానంగా జనసేన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్తో పాటు ఉమ్మడి తూర్పుగోదావరిలో పోటీ చేస్తున్నటువంటి జనసేన 5 స్థానాల్లో కూడా మొత్తం అన్నిటి కూడా మొత్తం ఆధిక్యత కనపరుస్తుంది. ఓ పక్కన రాజనగరంలో బత్తుల బలరామకృష్ణ కూడా భారీ అక్కడ ఆధిక్యత కనపరుస్తున్నారు. అలాగే గిడ్డి సత్యనారాయణ పీ గన్నవరంలో ఆధిక్యత కనపరుస్తున్నారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ కూడా ఆధిక్యత కనపరుస్తున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే కందుల దుర్గేశ్ కూడా స్వల్ప మెజార్టీతో నిండవల్లో కూడా ప్రధానంగా కనపడుతున్నారు. రాజల్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి. మొత్తం అన్ని నియోజకవర్గాల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కేవలం రామచంద్రపురంలోనే అనపర్తిలో వైసీపీ మొదట్లో కనిపించినప్పటికీ అలాగే రామచంద్రపురంలో కూడా టీడీపీ అభ్యర్థి అక్కడ కూడా ప్రధానంగా అక్కడ కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 10,000 మెజార్టీ పైన ఉన్నది. అలాగే అనపర్తిలో ఏదైతే బీజేపీ అభ్యర్థి నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా బ్రేకింగ్ న్యూస్, రాజమండ్రి రూరల్లో మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ ఓడిపోయారు. ఆయన రామచంద్రపురంలో గతంలో గెలిచారు, ఆయన స్థాన మార్పుల్లో రాజమండ్రి రూరల్కి పంపించారు. సో మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతిలో ఓడిపోయారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయాన్ని సాధించారు రాజమండ్రి రూరల్లో. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి ఆయన విజయ కేతనాన్ని ఎగరవేశారు. ఆయన వరుసగా గెలుస్తూనే వస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కేవలం గత ఎన్నికల్లో 4 సీట్లను మాత్రమే గెలిచింది. అందులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి ఘన విజయాన్ని సాధించారు. మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ బుచ్చయ్య చౌదరి చేతిలో రాజమండ్రి రూరల్లో ఓటమి పాలయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాల్లోనూ కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలి విజయం నమోదైంది. రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి
ఆయన గెలుపొందారు. 19 నియోజకవర్గాల్లో కూడా కూటమి విజయం తీసుకువెళ్తోంది. మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదటి విజయం నమోదైంది, అనౌన్స్ చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణపై గెలిచారు. మంత్రి బుచ్చయ్య చౌదరిపై ఓడిపోయారు. సో అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్ రోహిత్, మనం మొదటగా చూస్తాం, మన ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో రాజమండ్రి రూరల్లో 1000 ఓట్ల మెజార్టీతో బుచ్చయ్య చౌదరి ఉన్నారు. అదే మాదిరిగా మొదటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదటి విజయాన్ని అయితే బుచ్చయ్య చౌదరి అందుకున్నారని చెప్పాలి. 65,000 మెజార్టీతో చెల్లిపోయిన వేణుగోపాలపై మాజీ మెజార్టీతో బోరెంట్ల బుచ్చయ్య చౌదరి అయితే ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా ఎటువంటి లీడింగ్ కూడా తగ్గలేదు బుచ్చయ్య చౌదరికి. పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, అలాగే ఇక్కడ కౌంటింగ్ ఈ యొక్క ఈవీఎంల ద్వారా కావచ్చు, మొత్తం అంతా కూడా మెజార్టీ వస్తున్నా ఉంది. మొత్తం ఆయన అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి రాజమండ్రి రూరల్ నుంచి గోరెంట్ల బుచ్చయ్య సోదరు అయితే మళ్ళీ ఇక్కడ విజయాన్ని అయితే చేజిక్కించుకున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అక్కడ చెల్లుబోయిన వేణుగోపాల్ మంత్రి ఎవరైతే ఉన్నారో రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ రావడం జరిగింది. అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అయితే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కానీ ఇప్పుడంతా కూడా పోటీ అక్కడ వారావారి పరివు ఉంటుంది, బీసీలు ఎక్కువగా ఉంటారు. బుచ్చయ్య సోదరికి ఈసారి విజయం ఉండదని చెప్పేసి రకరకాలుగా అన్న మాటలు అయితే కొట్టిపారేశారు. బుచ్చయ్య సోదరు అయితే ఇప్పుడు విజయం సాధించబడుతుంది. మన ఆర్టీవీ స్టడీ రిపోర్ట్లో కూడా బుచ్చయ్య చౌదరి మళ్ళీ అక్కడ విజయం సాధించబోతున్నారని ఆర్టీవీ స్టడీలో కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా 65 రైట్, విశాఖపట్నం రిషికొండ దగ్గర ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రిషికొండను బోడికొండ చేసింది వైసీపీ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పర్యావరణ ప్రేమికుల దగ్గర నుంచి విశాఖ వాసులు కూడా రిషికొండతో విశాఖకు చాలా అనుబంధం ఉంటుంది, అలాంటి రిషికొండను బోడికొండగా మార్చారు అంటూ వైసీపీపై ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు రిషికొండ దగ్గర వైసీపీ నిర్మించిన భవనాల దగ్గర టీడీపీ జెండాలు ఎగరవేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. రిషికొండ విశాఖకు మణిహారంగా కనిపిస్తుంది, అందమైన కొండ చాలా పచ్చదనంతో కనిపిస్తుంది. కానీ ఆ కొండను బోడి కొండగా మార్చింది వైసీపీ అంటూ వైసీపీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొదటి నుంచి రిషికొండపై నిర్మాణాలు చేస్తున్నప్పుడు వద్దు 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 అంటూ వచ్చారు. కానీ వైసీపీ మాత్రం విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చి తీరుతామంటూ రిషికొండపై నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు రిషికొండను టీడీపీ ఆక్రమించుకుని విజయ కేతన జెండాను అక్కడ ఎగరవేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. రిషికొండ దగ్గరకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. మనం గతంలో కూడా చూసాం, రిషికొండ వైపు పవన్ కళ్యాణ్ వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా టీడీపీ గారి నేతలను జనసేన నాయకులను ఎవరిని కూడా రిషికొండ వైపు కనీసం ఆ రోజు వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు రిషికొండపై టీడీపీ నేతలు, మేము విజయాన్ని సాధించాము, ప్రజలు మాకు విజయాన్ని కట్టబెట్టారు, ఇది ప్రజా విజయం అంటూ టీడీపీ నేతలు రిషికొండపై జెండాలను ఎగరవేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కనీసం ఆ నిర్మాణాలను వద్దు అని అంటూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యర్థి పార్టీలను ఆ వైపు కన్నెత్తి కూడా చూడనివ్వలేదు వైసీపీ నేతలు. పోలీసు బలగాలతో నిత్యం పహారా కాసేవారు, ఎవరిని అటువైపు వెళ్లనిచ్చేవారు కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీ విజయాన్ని కూటమికి కట్టబెట్టడంతో రిషికొండపై జెండాలను ఎగరవేస్తున్నారు. టీడీపీ జెండాలను ఎగరవేస్తూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. నిజానికి విశాఖలో గత ఎన్నికల్లో 4 విశాఖ సిటీలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి వెళ్ళిపోయారు. కానీ విశాఖ వాసులు మాత్రం స్పష్టమైన మెజార్టీని టీడీపీకి ఇచ్చారు. ఉత్తరాంధ్ర వాసులు చాలా స్పష్టమైన మెజార్టీని టీడీపీకి ఇచ్చారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దు, ఉత్తరాంధ్రకు రాజధాని వద్దు, ఉత్తరాంధ్రకు రాజధాని వద్దు అంటూ మరోసారి ప్రజలు నినదిస్తూ చెప్పారు అంటూ మాకు మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్రను గత ఎన్నికల్లో మనం చూసాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అటెండ్ కనిపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకే పట్టం కట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టడంతో విశాఖకు రాజధానిని ప్రజలు అంగీకరించడం లేదు అనే సంకేతం అంటూ అప్పుడే మాటలు వినిపించాయి. ఇప్పుడు ప్రజలు అదే చెప్పారు, మాకు ఏకరాజధాని ముద్దు, విశాఖకు రాజధాని వద్దు అంటూ అక్కడ టీడీపీ ప్రజలు చెప్పినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. రిషికొండ అందమైన కొండ, చాలా పచ్చటి కొండ, విశాఖకు మణిహారం లాంటి కొండ, అలాంటి కొండను బోడి కొండగా చేశారు అంటూ విశాఖ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది విశాఖలో రిషికొండపై నిర్మాణాలపైకి వెళ్ళి అక్కడ బాణాసంచా కాల్చుతూ జెండాలను ఎగరవేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాకు మెసేజెస్ వస్తున్నాయి, 5 సంవత్సరాలు 5 యుగాలుగా గడిపామని టీడీపీ నేతలు చెప్తున్నారు.
ప్రస్తుతం మీరు ఆర్టీవీ స్కోర్ బోర్డు పైన మీరు చూస్తే వైసీపీ కేవలం 18 స్థానాలకు పరిమితం అయిపోయింది. టీడీపీ 150, టీడీపీ కూటమి, టీడీపీ జనసేన, బీజేపీ 150 స్థానాల విజయం దిశగా దూసుకు వెళ్ళిపోతుంది. ఇది ఆర్టీవీ చెప్పిన అంచనాలను నిజం చేస్తున్న ఫలితాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా ఈ ఫలితాలను ఇవ్వలేదు, కానీ ఆర్టీవీ మాత్రం ఈ అంచనాలను చెప్పింది. ఆర్టీవీ అంచనాలు అక్కడ నిజమవుతున్నాయి. ఎస్ రోజా, నగరి నుంచి రోజా ఓటమి వెళ్ళారు. రోజా ట్వీట్ చేశారు, రోజా ట్వీట్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గతంలోనే రోజా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫియర్స్ ఇంటూ కాన్ఫిడెన్స్, సెట్బ్యాక్ ఇంటూ కంబ్యాక్స్, ఎక్స్క్యూజ్ ఇంటూ డెసిషన్స్, మిస్టేక్స్ ఇంటూ లెర్నింగ్స్ అంటూ రోజా కొంత వైరాగ్య ధోరణిలో ఆమె మెసేజ్ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. భయాలు నమ్మకాన్ని కలిగిస్తాయి, వెనుకబడ్డప్పుడు మళ్ళీ ముందంజక వెళుతూ ఉంటాము అని ఆమె చెప్తూ ఉన్నారు. అలాగే కొన్ని తప్పిదాలు మనకి గుణపాఠాలు నేర్పుతాయి అంటూ రోజా రోజా పువ్వుతో ఒక మెసేజ్ చేసిన ట్వీట్ చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఎస్ రోజు నగరిలో ఆమె పోలింగ్ కంటే ముందే సొంత పార్టీ నేతలు నన్ను ఓడిస్తారు అనే భయాన్ని వ్యక్తం చేశారు. ఒక దశలో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాము అంటూ వైసీపీ నేతలు శబదాలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తాము అంటూ శబదాలు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మాత్రం ఓటమికి భారీ విజయాన్ని కూర్చారు. మంగళగిరిలో లొకేషన్ కూడా ఓడిస్తామంటూ శబదాలు చేశారు. కానీ వైసీపీ నేతల శబదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిప్పికొట్టారు. చంద్రబాబు నాయుడుకు భారీ మెజార్టీని కట్టబెడుతున్నారు. మంగళగిరిలో లోకేష్ కు భారీ మెజారిటీని కట్టబెడుతున్నారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు భారీ మెజార్టీని కట్టబెడుతున్న పరిస్థితులే మనకి కనిపిస్తున్నాయి. 18 18 18 కేవలం